నా పేరు శ్రావణి, విశాఖపట్నండి. నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. ఒకరోజు నాకు భగవద్గీత గురించి అందులో ఏముంటుంది అన్న తెలుసుకోవాలన్న ఆతృత చాలా కలిగింది. అదే టైంలో ఇస్కాన్ శేషాద్రిపురం ద్వారా నాకు భగవద్గీత క్లాసెస్ అనేవి జరుగుతున్నాయని చెప్పి నాకు ఒక లింక్ నాకు వచ్చింది మెసేజ్ ద్వారా. సో ఆ లింక్ ద్వారా నేను క్లాసెస్ అనేవి జాయిన్ అయ్యి ఉండడం జరిగింది. మురళీ ప్రియ ప్రభుజీ మాకు 18 డేస్ కోర్స్ అనేది తీసుకున్నారు. ఆ భగవద్గీత నేర్చుకుంటున్న టైంలోనే భాగవతం క్లాసెస్ జరుగుతున్నాయన్నది మాకు నేను తెలుసుకున్నాను. సో మురళీ ప్రియ ప్రభుజీ చెప్పే భాగవతం క్లాసెస్ వింటున్నప్పుడు ఒక క్లాస్ లో శ్రీమద్ భాగవతము ఇంకా శ్రీకృష్ణునికి మధ్యన ఏ తేడా లేదా అన్నది నేను తెలుసుకున్నాను. శ్రీమద్ భాగవతం ఇంట్లో ఉంటే సాక్షాత్ శ్రీకృష్ణుడు ఇంట్లో ఉన్నట్టే అన్న విషయం తెలుసుకోగానే నాకు చాలా ఆనందం కలిగింది. శ్రీమద్ భాగవతం రూపంలోనే శ్రీకృష్ణుడు ఈ కలియుగంలో ఉన్నారన్నది తెలుసుకుంటేనే ఎప్పుడు ఆ శ్రీమద్ భాగవతాన్ని ఇంటికి తీసుకురావాలన్న ఆతృత పెరిగి ఒక రోజు నేను అంటే నాకు టైం ఉందా లేదా లేకపోతే నేను అది చదవగలనా, ఇన్ని బుక్స్ ఉన్నాయి నేను రిఫర్ చేయగలనా అన్నది ఆ థాటే పక్కన పెట్టి శ్రీమద్ భాగవతాన్ని ఇంటికి తీసుకురావాలన్న ఆలోచన చాలా గట్టిగా నాకు మైండ్ లో అది ఫిక్స్ అయింది. సో మురళీ ప్రభుజీ కాల్ చేసి నా యొక్క థాట్ నేను కన్వే చేయడం జరిగింది. ప్రభుజీ అప్పుడు అంటే నేను ఎఫర్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభుజీ నాకు చాలా హెల్ప్ చేశారు. స్పాన్సర్స్ ద్వారా ఈ భాగవతాన్ని నాకు ఇవ్వడం పంపించడం జరిగింది. భాగవతం ఎప్పుడైతే ఇంటికి వచ్చిందో నాకు అది తీసుకుంటున్నప్పుడే నాకు ఆనందం నేను చెప్పలేని మాటల్లో చాలా ఇమోషనల్ అయ్యాను. వెంటనే ప్రభుజీకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పడం జరిగింది. దాన్ని ప్రతిష్ఠించడం కూడా జరిగింది. సో ఈ శ్రీమద్ భాగవతం ఇంట్లో ఉంది అంటే 100% కృష్ణుడు ఇంట్లో ఉన్నారని నేను నమ్ముతున్నాను. నాకు ఉండే టైమింగ్స్ వల్ల కుదరకపోవడం వల్ల నేను క్లాసెస్ అనేది వినకపోవడం, లైవ్ క్లాసెస్ అనేది వినలేకపోయేదాన్ని. కానీ యూట్యూబ్లో ప్రభుజీ చెప్పిన క్లాసెస్ నేను వింటూ నేను ఫాలో అవుతున్నాను. నా లైఫ్లో నాకు డిఫికల్టీస్ ఉన్నా కూడా నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను అంటే భాగవతం నుంచి నేర్చుకున్న లెసన్స్ ద్వారానే. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఇస్కాన్ శేషాద్రిపతి వారికి హరికృష్ణ.